ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల నుంచి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న భయం రేవంత్ రెడ్డికి పట్టుకుందన్నారు. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుంది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. రేవంత్ రెడ్డికి చూడబుద్ధి కాక 3 గంటలు సరిపోతుందంటూ అనడం సిగ్గుచేటన్నారు. రైతుల గోస తెలవని కాంగ్రెస్ నాయకులు చిల్లల మరల మాటలు మాట్లాడడం తప్ప వారితో ఏమీ కాదని కాంగ్రెస్ అంటే కేవలం స్కామ్లకే పరిమితమని విమర్శించారు. రైతులంటే ఈర్ష్యపడేది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు. రైతులను ముంచాలనే కుట్రల భాగంగా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు రైతు వ్యతిరేక పార్టీలని వారిని రైతులు ఎప్పుడు నమ్మరని చెప్పారు. దుబ్బాక గడ్డ మీద బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ చీకటి రోజు, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకొని ఇలా కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డం, మన బతుకులు బాగుపడాలని చెప్పి మరి రైతులందరూ కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మరి మాట తప్పకుండా 24 గంటలు కరెంటు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఇలా తెలంగాణ రైతుల గురించి కొట్లాడి రైతులు బాగుపడాలి, రైతు కుటుంబాలు బాగుపడాలి, గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతులను ఎవరు కూడా పట్టించుకోలేదు అని ఒక ముందుకు పోయి ఈరోజు ముందుకు యుద్ధంలాగా మరి ఒక కష్టపడి ఈరోజు రైతులను కాపాడుకున్న ఘనత ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీది, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.